నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ మసూద సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు తిరువేర్ ఇక ఇప్పుడు పల్లెటూరి సరద డ్రామా పరిశాంత్ తో అలరించడానికి ఆడియన్స్ ముందుకొచ్చాడు ఈ సినిమాకు రూపక్ రొనల్సన్ దర్శకత్వం వహించారు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి డ్రానా తగ్గుబాటు సమర్పుడిగా రావడంతో విపరీతమైన బస్ ఏర్పడింది సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుండటం సినిమాకు ప్లస్ అయింది మరి ఇన్ని అనుకూలతల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ చూద్దాం ముందుగా కథ విషయానికి వస్తే ఐజాక్ అనే యువకుడు అయి ఏ పని చేయకుండా ఫ్రెండ్స్ తో బలదుర్ తిరుగుతుంటాడు దాంతో తండ్రి తన సింగరిని ఉద్యోగం కొడుక్కి ఇప్పించి లైఫ్ లో సెటిల్ చేయాలనుకుంటాడు అందుకు తన భార్య బంగారు గాజులమ్మి వచ్చిన డబ్బుని కొడుక్కి ఉద్యోగం కోసం లంచం ఇవ్వాలనుకుంటాడు అయితే ఆ డబ్బును ఐజాక్ వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తాడు మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి విషయంలో డబ్బులు అవసరమవుతాయి వాటిని సిద్ధం చేసుకుంటే అవి ఫ్రెండ్ కొట్టేస్తాడు దీంతో డబ్బుల కోసం ఐజాక్ అవుతుంటాడు మరి ఆ డబ్బులు వచ్చాయా తన లవర్కి కి చేయించాడా సింగరేణిలో జాబ్ జాయిన్ అయ్యాడా ఐజాక్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది అసలు కథ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే తెలంగాణ మాండలికంలో కామెడీతో రూపొందించిన సినిమాలు ఇటీవల బాగా ఆకట్టుకుంటున్నాయి ఫేమస్ వంటివి ఆ కోవలోనే హిట్ అయ్యాయి ఇక ఈ కూడా పల్లె నేపథ్యంలోనే రూపొందింది పరిషాన్ సినిమా ఒక మంచి ప్రయత్నంగా చెప్పాలి రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు అతీతంగా తీసిన సినిమా పల్లెటూరులో పోరగాళ్లు ఎలా అయితే ఆగమాగంగా ఉంటారు ఏమనిపిస్తే అది చేస్తారు సినిమాని కూడా అలానే తీశారు సినిమా ప్రధానంగా మంచర్యాల నేపథ్యంలో సాగుతుంది అక్కడ ఎక్కువగా బొగ్గు గని కార్మికులుంటారు అందులో పనిచేసే మందు తీసుకుంటారు యూత్ కూడా ఎక్కువగా తాగుడికి ప్రయారిటీ ఇస్తారు అవి కొన్ని సీన్లకి పరిమితం చేయొచ్చు కానీ దర్శకుడు వాస్తవంగా అలానే చేస్తారని చెప్పి అదొక వ్యసనంలా అదే జీవితంలో చూపించడమే మైనస్ సినిమా ప్రధానంగా యూత్ తీసింది తెలంగాణలోని యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా అందులోను తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఊర్లలో ఇలాగే జరగదు దీంతో అది కొందరికి నచ్చకపోవచ్చు డబ్బుల కోసం హీరో పరేషాన్ అయ్యే సీన్లు ఓకే అనిపిస్తాయి అయితే ఆ డబ్బుల కోసం పడేపాట్లు కొన్నిసార్లు పెడతారి పట్టాయి సంబంధం లేని సీన్లు వచ్చిపోతుంటాయి గత లక్ష్యం పక్కకు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది ఫన్ కోసం ప్రయత్నం చేశారు తప్పితే స్క్రీన్ ప్లేలో ఒక ఫ్లోలో సాగడు అయితే సినిమాలో ప్రధాన పాత్రల మధ్య వచ్చే పరేషాన్ ఆడియన్స్ కి నవ్వులు తెప్పిస్తుంది ఓ జెన్యున్ కామెడీని ఎంజాయ్ చేయొచ్చు సినిమాలు కొట్లాడుకుంటుంటే థియేటర్లలో ఆడియన్స్కి నవ్వులు పూయిస్తుంటాయి రాళ్లు డబ్బుల కోసం ఇబ్బంది పడటం పెళ్ళిళ్ళలో ఎంజాయ్ చేసే తీరు కష్టం వస్తే అండగా ఉండే తీరు బలాదూర్ తిరిగితే ఇంట్లో పెద్దోళ్లు తిట్టడం లవర్ తో రచ్చ లవర్ల కోసం కొట్లాటలు ఇలాంటి సీన్లని వాస్తవానికి దగ్గరగా అందరికి కనెక్ట్ అయ్యేలా ఉండటం సినిమాకి పెద్ద హైలైట్ తెలంగాణ డైలాగులు పంచ్లు మరో హైలైట్ అదే సమయంలో అనవసరమైన సీన్లు చిరాకు తెప్పించే సీన్లు మైనస్ అయ్యాయి ఇక నటీ నటుల విషయానికి వస్తే బలాదూర్ తిరిగే ఐజాక్ పాత్రలు తిరువీర్ బాగా నటించాడు అతని పాత్రని చేసుకుంటారు కాదు అతనితో ఉన్న ఆర్జీవి పాత్ర ఆర్జీ మైదాక్ సత్తి వీళ్లంతా సహజంగా నటించారు ముఖ్యంగా సత్తి పాత్ర మరో హైలైట్ గా చెప్పొచ్చు ఇటీవల మురళీధర్ గౌడ్ తండ్రి పాత్రలకు కేర్ నిలుస్తున్నారు ఇందులోనూ మెప్పించారు శిరీష పాత్రలో పావని చాలా బాగా చేసింది బన్నీ అభిరామ్ సాయి ప్రసన్న పద్మ వసంత అందరూ సహజంగానే నటించారు సినిమాలు చాలా వరకు కొత్త వాళ్లే ఉన్నారు అయితే నటన పరంగా మంచి పనితీరును కనబరిచారు ఇక సాంకేతిక విషయాలకు వస్తే దర్శకుడు రూపక్ రొనాల్డ్ మంచి సబ్జెక్ట్ నే ఎంచుకున్నాడు అయితే స్క్రీన్ ప్లే విషయంలో శ్రద్ధ పెడితే బాగుండేది ఇక వాసు కెమెరా వర్క్ బాగుంది చాలా సీన్లు సహజంగానే ఉన్నాయి ఎడిటింగ్ పరంగా ఇంకా కేర్ తీసుకుంటే మరీ బాగుండేది యశ్వంత్ నాగ్ సంగీతం ఉన్నంతలో బాగుంది కొన్ని చోట్ల అనిపిస్తుంది ఇంకొన్ని చోట్ల గందరగోళం అనిపిస్తుంది చాలా వరకు కథకి ఆప్ట్ గా నిలుస్తుంది నిర్మాణం పరంగా క్వాలిటీ లేదు మొత్తంగా చూస్తే నవ్వులు పోయించే ప్రయత్నంలో సినిమాని కొంత పరిశ్రమ చేశారని చెప్పొచ్చు వర్గం ఆడియన్స్ కి కొంతవరకు నచ్చొచ్చు